యేసయ్య పరలోకమునకు సంబంధించిన అనేక ఉపమానాలు శిష్యులకు బోధించాడు. ఆయన ఒకనాడు వారితో ఈ ఉపమానాన్ని చెప్పాడు. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారం చొప్పున వారిని కుదుర్చుకొని వారిని తన ద్రాక్ష తోటలోనికి పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే కొందరిని పిలిచాను. మళ్ళీ తిరిగి 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకని నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవరును మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి వచ్చిన వారు ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనిరి. అయితే మొదట వచ్చిన వారు తమకు ఎక్కువ దొరుకును అనుకునేది, కానీ వారికి కూడా ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికాను. వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేస్తేవే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒప్పుకున్నావు కదా, నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని శిష్యులకు బోధించాడు. ప్రియులారా, ఈ ఉపమానం దేవుని మనసును గురించి మనకు వివరిస్తుంది. ఈ భూలోకంలో ఉన్న ప్రతి వారికి దేవుడు పరలోకం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అన్యులను, వ్యభిచారులను, దొంగలను చూసి మనం హేళన చేయకూడదు. చివరి గడియలో వారు దేవుని ప్రేమను తెలుసుకొని మనకనే శ్రేష్ఠులుగా ఉండగలరు. కావున దేవుడు చెప్పినట్టుగా మనం మన తోటి వారిని ప్రేమించే వారమై ఉందాం. అందరూ మారు మనసు పొందాలని అందరి గురించి ప్రార్థించు వారముగా ఉందాం. కంటత వాక్యం. నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? మత్తయి సువార్త 20:15. మీకు ఒక ప్రశ్న. యజమానుడు ఎన్ని దేనారములకు వారిని పనికి కుదుర్చుకొనను?